దాదాపుగా ఇదే సమయంలో ఆర్మూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి చౌడమ్మ కొండూరులో మా ఇంటి ఇలవేలపైనటువంటి లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేసి పునఃప్రతిష్ఠ చేయాలనేటువంటి ఒక సంకల్పంతోని ఆ పని మొదలుపెట్టాం ఆ లక్ష్మీ నరసింహ స్వామి దయ వల్ల మన కంటేశ్వర స్వామి దయ వల్ల ఆ పని పూర్తయింది ఈ నెల వచ్చే నెల జూన్ 4 నుంచి 9 వరకు ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి మరి ఆ యొక్క ఆహ్వాన పత్రాన్ని నీలకంఠేశ్వర స్వామి వారి సన్నిధిలో ఉంచడానికి ఇక్కడికి రావడం జరిగింది జనరల్ గా నిజామాబాద్ లో ఏ పని ప్రారంభించినా నేను నీలకంఠేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్లి ముక్కుకొని అక్కడి నుంచి ప్రారంభించడం జరుగుతది ఆనాడు టెంపుల్ కట్టడానికి వెళ్లే ముందు కూడా ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్ళడం జరిగింది మళ్ళీ టెంపుల్ పూర్తయితున్నటువంటి సందర్భంలో ఎటువంటి విఘ్నాలు లేకుండా పూర్తయితున్నటువంటి సందర్భంలో ఆ ప్రతిష్టాపన కార్యక్రమం కోసం కూడా ఇక్కడ ఆహ్వాన పత్రిక స్వామివారి సన్నిధిలో సమర్పించడానికి రావడం జరిగింది కొత్తగా ఎన్నికైనటువంటి చైర్మన్ గారు అభివృద్ధి గురించి మాట్లాడమంటున్నారు మా ఎమ్మెల్యే గణేష్ గుప్తా గారు చాలా ప్రత్యేకమైనటువంటి ఇంట్రెస్ట్ తీసుకొని నీలకంఠేశ్వర స్వామివారి ఆలయ అభివృద్ధి కోసం అనేకమైనటువంటి ఫండ్స్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నుంచి మాకు ప్రయత్నం చేసి తీసుకొస్తా ఉన్నారు వారి యొక్క ప్రయత్నంలో తప్పకుండా నా తోడ్పాటు ఉంటుందని చెప్పి సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ జై తెలంగాణ